ముప్పై ఎనిమిది మందికి ఉరిశిక్ష అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో ముప్పై ఎనిమిది మందికి ఉరిశిక్ష మరో పదకొండు మందికి యావజ్జీవం ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు పేలుళ్లలో మృతి చెందిన వారు యాభై ఆరు మంది కేసు వివరాలు విశేషాలు ఇట్లా ఉన్నాయి విచారణ చేపట్టిన జడ్జీలు తొమ్మిది మంది విచారణ కాలం సుమారు పదమూడేళ్ళు ఛార్జ్ షీట్లు యాభై ఒక్క లక్షల పేజీలంట యాభై ఒక్క లక్షల పేజీల ఛార్జ్ షీట్ వేసారంట సాక్షులు పదకొండు వందల మంది సాక్ష్యం సమర్పించిన పత్రాలు ఆరు వేలు తీర్పు ఏడు వేల పేజీల తీర్పు ఉన్నదంట గుజరాత్ లోని అహ్మదాబాద్ లో రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి వరుస బాంబు పేలుళ్ల కేసులో ముప్పై ఎనిమిది మంది దోషులకు ప్రత్యేక న్యాయస్థానం ఉరుశిక్ష విధించింది మరో పదకొండు మందికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది సుదీర్ఘ కాలం విచారణ అనంతరం శుక్రవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది ఇక దేశంలో ఒక న్యాయస్థానం ఒకేసారి ఇంతమందికి మరణదండన విధించడం ఇదే తొలిసారి ఇంతకు ముందు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తమిళనాడులోని టాడా కోర్టు రాజీవ్ గాంధీ హత్య కేసులో గరిష్టంగా ఇరవై ఎనిమిది మందికి మరణ శిక్ష విధించింది ఈసారి మటుకు ఏకంగా ముప్పై ఎనిమిది మందికి మరణ శిక్ష విధించింది ఈ సమయం కోసమే మా అమ్మ నేను పదమూడు ఏళ్లుగా నిరీక్షించాం మిగతా దోషులకు ఇదే శిక్షను ఖరారు చేసి ఉంటే బాగుండేది అని ఈ దుర్ఘటనలో తండ్రిని సోదరుణ్ణి కోల్ కోల్పోయి తీవ్రంగా గాయపడిన యశ్ వ్యాస్ పేర్కొన్నారు సో అహ్మదాబాద్ కోర్టు తీర్పు ఇవ్వడంతో అక్కడ మిఠాయిలు వంచుకొని సంబరాలు చేసుకుంటున్నారు అహ్మదాబాద్ పేలుళ్ల కేసు ముప్పై ఎనిమిది మందికి మరణ శిక్ష దేశ చరిత్రలోనే ఒక కేసులో ఎక్కువ మందికి ఉరిశిక్ష మరో పదకొండు మంది పైన నేర నిర్ధారణ యావజ్జీవ శిక్ష గుజరాత్ స్పెషల్ కోర్టు జడ్జి ఏఆర్ పాటిల్ తీర్పు ఆధారాలు లేక పదహారు మంది నిర్దోషులుగా గుర్తింపు ఇంకో పన్నెండు మంది కేసు కొట్టివేత రెండు వేల ఎనిమిది జూలై ఇరవై ఆరున అహ్మదాబాద్లో ఇరవై ఒకటి పేలుళ్ళు యాభై ఆరు మంది దుర్మరణం రెండు వందల మంది క్షతగాత్రులు ఇక ఆసుపత్రి వద్ద అప్పటి సీఎం మోదీ టార్గెట్గా పేలుళ్ళు గోద్రా అల్లర్లకు ప్రతీకారం ఇండియన్ ముజాహిద్దీన్ పేలుళ్లకు గో గోధ్రా అల్లర్లకు పత్ ప్రతీకారం అంటుంది ఇండియన్ ముజాహిద్దీన్ చెప్పినప్పుడు పేలుళ్లకు ఐదు నిమిషాల ముందు మీడియాకు మెయిల్స్ దోషులకు జైపూర్ ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ పేరులతో లింకులు అప్పట్లో ఉమ్మడి ఏపీలో ముగ్గురు అరెస్టు గుజరాత్ పేలుళ్ల కేసు ముప్పై ఎనిమిది మందికి మరణశిక్ష